హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు. అపర్ణాదేవి రాజ్ని నిలదీస్తూ ఉంటుంది. చూడు రాజ్, రేపు నేను ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఇప్పటికైనా అసలు నిజం చెప్పు రాజ్. నీకు ఏదైనా సహాయం కావాలంటే కుటుంబం మొత్తం నీ వెనకాలే ఉంటుంది, కానీ నువ్వు నోరు ఎందుకు విప్పటం లేదో నాకు అర్థం కావటం లేదు అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, నిన్ను తప్పు చేశాను, నువ్వు శిక్ష వేశావు, ఆ శిక్షని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని అంటారు రాజ్. చూశారా అత్తయ్య, 27 సంవత్సరాలు నిజాయితీగా పెంచిన నా కొడుకు కన్న తల్లికి నిజం చెప్పటం లేదు. బయటికి వెళ్తాను అంటున్నాడు గాని నిజం చెప్పటం లేదు. ఇంకా రాజ్ని క్షమించాలా అని అంటారు అపర్ణాదేవి. సీతారామయ్య గారు రాజ్ దగ్గరికి వస్తారు. చూడు రాజ్, నీకు నిజం చెప్పాలని లేదు, కానీ ఒకటి మాత్రం అడుగుతాను. ఈ ఇంట్లో వారికి నువ్వు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కట్టుకున్న నీ భార్య కావ్యకి నిజం తెలియాలి కదా. తను నీ భార్య, తనకైనా నువ్వు నిజం చెప్పాలి కదా అని అంటారు సీతారామయ్య గారు. తాతయ్య, నేను నిజం చెప్పే పరిస్థితిలో లేను. కళావతి ఈ ఇంటి కోసం ఎంతో చేసింది, మన కంపెనీ కోసం కూడా కొత్త కొత్త డిజైన్స్ వేసింది. అలాంటి కళావతికి నేను మోసం చెయ్యాలని అనుకోవటం లేదు. తుది నిర్ణయం తనదే అని తనకి చెప్తాను అని అంటారు రాజ్. చూశావా కావ్య, నీ భర్త నీకే నిర్ణయం తీసుకోమంటున్నాడు. నీదేంటి నిర్ణయం అనగానే, అత్తయ్య 27 సంవత్సరాలు కానీ పెంచి పెద్దవారిని చేసిన ఆయన మనసే మీకు అర్థం కాలేదు. ప్రతి విషయం కన్న తల్లికి చెప్పుకునే ఆయన ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు అన్నది నాకు అవసరం లేదు. ఆయన వెంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఆయనకి వేసిన శిక్షే నాకు వెయ్యండి అని అంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు కావ్య మాటలకి. అపర్ణాదేవి మాత్రం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కావ్య రాజ్ కూడా పైకి వెళ్ళిపోతారు. ఇక కావ్యను చూసి, ఎందుకు కళావతి, నేనంటే నీకు అంత నమ్మకం, తప్పు చేసి బాబుని తీసుకొచ్చినా సరే నన్ను నిలదీయటం లేదు, నా వెనకాలే వస్తాను అంటున్నావు, ఏంటి ఏంటి నీ ధైర్యం అని అంటారు. నా ధైర్యమే మీరు. మీరు బాబు విషయం ఎందుకు చెప్పటం లేదో నాకు అవసరం లేదు, కానీ మీరు ఈ కుటుంబం కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటారని నాకు తెలుసు. అందుకే మీ వరకే, మీ గురించే, ఈ ఇంటి కోసం నేను కూడా మీలాగే ఆలోచించాను. అందుకే మీ వెనకే వస్తాను అంటున్నాను అని అంటుంది కావ్య. ఇక రాజ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. రేపటితో ఈ ఇంటి నుండి మనం వెళ్తున్నామో. ఈ ఇంటిలో ప్రతి జ్ఞాపకం ఇప్పటికీ నాకు గుర్తుంది కళావతి. నేను అన్నం తినకపోతే పిన్ని గార్డెన్ మొత్తం తిరిగి నాకు అన్నం తినిపించేది. బాబాయ్ మర్చిపోతూనే నన్ను ప్రేమగా బయటికి తీసుకువెళ్ళి కొనిపించిందే మళ్ళీ మళ్ళీ కొనిపించేవారు. అలాగే అమ్మమ్మ తాతయ్యకి నేనంటే పంచప్రాణం. నిజంగా వాళ్ళిద్దరూ నా మీద, కుటుంబాన్నే కాదు ఇంటి పరువుని కూడా నా మీద, నా భుజాల మీద పెట్టారు అంటే నేనంటే తాతయ్యకి నాయనమ్మకి ఎంత నమ్మకమో తెలుసా. ఈ ఇంటిలో ప్రతి జ్ఞాపకాన్ని వదిలి వెళ్ళాలి అంటే గుండె ముక్కలవుతుంది అని అంటారు రాజ్. ఎందుకు నిజం చెప్పకుండా మీకు మీరే బాధపడుతున్నారు, కానీ మీరు చేసిన పని వల్ల నేను మాత్రమే బాధపడతాను, కానీ ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ, ఏ సమస్యకైనా ఆ దేవుడు పరిష్కారం చూపిస్తాడు, మీ సమస్యకు కూడా దేవుడు పరిష్కారం చూపిస్తాడు, బాధపడద్దు అని చెప్పి అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. రాజ్కి మాయ ఫోన్ చేస్తుంది. గబగబ బయటికి వస్తారు. ఏమైంది, నా బాబుని ఆ ఇంట్లో వారసుడిగా చేర్చుకున్నారు కదా అని అంటుంది మాయ. చెప్పాను కదా, వారసుడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మాయ, నువ్వేమీ టెన్షన్ పడకు అనగాని, బాగుంది, నా కొడుకు గురించి నేను టెన్షన్ పడకపోతే ఎవరు పడతారు, వాడు బాగానే ఉన్నాడు, ఈ ఇంటి వారసుడిని చేశాను, ఇక నీకు ఏ బ్లాక్మెయిల్స్
చేయాల్సిన అవసరం లేదు అని అంటారు రాజ్. అంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? సరే, అక్కడికే వస్తాను. నీ ఆస్తిలో సగం వాటా నా కొడుక్కి నువ్వు రాయాలి రాజ్. అప్పుడే నీ మీద నాకు నమ్మకం కలుగుతుంది. మీ నాన్న నన్ను మోసం చేశాడు. కొడుకుగా ఆ మోసాన్ని నువ్వు భర్తీ చేయాలి అని అంటుంది మాయా. ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. నిజమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ అమ్మకి నువ్వు కొడుకువి, కానీ మీ నాన్నకి నేను భార్యని కాని భార్యని కాబట్టి నా కొడుకు కూడా వారసుడే అవుతాడు. అందుకే నీ ఆస్తిలో సగం వాటా నా బాబు పేరు మీద రాసేసే, అప్పుడు ఈ మాయ మీకు కనిపించదు. అంటే బెదిరిస్తున్నావా అని అంటారు. బెదిరించటం లేదు, జాగ్రత్త పడుతున్నాను. ఇంటి వారసునే చేసినప్పుడు ఆస్తి గురించి నీకు అవసరం లేదు అనగానే, అవునా, నువ్వు కావ్య ఇంటి నుండి బయటికి వెళ్తారని నాకు తెలిసిపోయింది. అప్పుడు నీకు చిల్లి గవ్వ ఉండదు, నీ కొడుకుగా నా కొడుకు కూడా చిల్లి గవ్వ ఉండదు. అందుకే ఈరోజే నీ ఆస్తిని సగం వాటా వేసి నా కొడుక్కి రాసి ఆ పేపర్స్ని సేఫ్గా నాకు తీసుకునిరా. అప్పుడే ఇక మీ ఇంటి జోలికి, మీ జోలికి, మీ నాన్న జోలికి నేను రాను. లేకపోతే నేను చెప్పినట్టే ఇంటికి వస్తాను. అసలు నిజం చెప్తాను. మీడియా వాళ్ళకి ఏం చెప్పాలో నిజం చెప్తాను అని అంటుంది మాయా. ఇక రాజ్ ఫోన్ కట్ చేసేస్తారు. బాధపడుతూ ఒకే ఒక్క తప్పుకి ఇన్ని బ్లాక్మెయిల్స్, ఇంట్లో వాళ్ళంతా సఫర్ అవుతున్నారు. పవర్ ఆఫ్ పట్టాని కళ్యాణికి రాశాను. ఇప్పుడు నా ఆస్తిలో వాటా నేను ఎలా మాయకివ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంట్లో సమస్య అంతా తనకి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదులే. తన బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త పడుతుంది అని అనుకుంటూ ఉంటారు రాజ్. ఇదంతా కావ్య వింటుంది. అంటే మాయ ఫోన్ చేసింది అంటే ఆస్తిలో సగం వాటా రాయమని బెదిరిస్తుందా? ఎందుకు బెదిరిస్తుంది? తన కొడుకుని ఇంటి వారసుడిగా ఆయన ప్రకటించినప్పుడు ఇక ఆస్తితో తనకి సంబంధం ఏంటి? అసలు ఆ మాయ ఏంటి? అసలు ఎందుకు ఇలా ఆయన్ని బెదిరిస్తుందో కనుక్కోవాలి. అసలు తన సమస్య ఏంటి అన్నది తెలుసుకోవాలి. కావ్య రాజ్ పక్కకి వెళ్ళగానే తన ఫోన్ నెంబర్ని తీసుకుని మరోసారి అప్పుని రమ్మంటుంది. ఏంటి అక్క, ఏంటి, ఏం చేస్తున్నావు? రేపటితో బావకి ఇంట్లో ఆఖరి కండిషన్, ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావు. ఆ మాయ ఫోన్ నెంబర్ ఇచ్చావు, అడ్రస్ కనుక్కున్నాను. కానీ ఇప్పుడు ఆ మాయ అడ్రస్ తెలుసుకొని ఏం చేస్తాము? ఇంటికి తీసుకొచ్చి మీ మామగారు తప్పు చేశారని అడుగుతావా ఏంటి అని అంటుంది అప్పు. లేదప్పు, ఆ మాయ తప్పు చేశాను మీ కన్న కొడుకు అని చెప్పి మామయ్య గారికి చెప్పింది. మామయ్య గారు దానికి ఒప్పుకున్నారు. కానీ తను ఎందుకు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది? అసలు నిజంగా మా మామయ్య గారు తప్పు చేశారా లేదా అన్నది నిజమా కాదా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. అసలు మాయ కరెక్ట్గానే చెప్తుందా, అబద్ధాలు చెప్తుందా, ఆస్తి కోసమే ఇలాంటి ప్లాన్లు వేస్తారా అన్నది తెలుసుకోవాలి అనగానే, అక్క అప్పుడు ఆ బాబు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదవే, అప్పుడు దాన్ని పట్టుకొని నాలుగు తగిలిస్తే నిజం బయట పెడుతుంది కదా అనగాని, తెలుసప్పు, అంతకంటే ముందు తనతో మాట్లాడితేనే కదా అసలు నిజాలు తెలుస్తాయి, పద లోపలికి వెళ్దాము అని చెప్పి ఇక మాయ ఇంటి ముందు నించుని కాలింగ్ బెల్ నొక్కుతారు కావ్య అలాగే అప్పు. మాయ వాళ్ళ హస్బెండ్ డోరు ఓపెన్ చేస్తారు. కావ్య ఇక్కడ మాయ అని అంటుంది. అవునా మేడం, నేను తన హస్బెండ్ని అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అంటే మాయకి పెళ్ళయిందా? పెళ్ళైనా సరే తప్పు ఎందుకు చేసింది? కనీసం ఆడవాళ్ళు పరువు తీయడానికి ఇలాంటి వారు ఉంటారు. పాపం తన భర్తకి నిజం తెలుసో లేదో. నేను రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్ గారి భార్యని అనగాని, అవునా మేడం, రండి రండి, వైజాగ్ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేశారు అని అంటారు. తెలుసు. ఇంతకీ మాయగారు ఏరి అనగాని, మేడం మీకు తెలీదా, నా మాయ, నా మాయ అని అంటూ ఉంటారు. ఏమైంది మాయ, ఇక్కడ లేరా అని అడుగుతుంది కావ్య. ఇదిగో మేడం మాయ అని చెప్పి చనిపోయిన ఫోటోకి దండ వేసింది చూపిస్తారు. ఒక్కసారిగా అప్పు కావ్య షాక్ అయిపోతారు. అంటే మాయ అనగాని, అవును మేడం, తనకి రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అని అంటారు.
ఎప్పుడు చనిపోయింది అనగానే, తను ఒక 3 మంత్స్ క్రితం చనిపోయింది. అర్జెంటు పనిపైన హైదరాబాద్ రావాలని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి రావడంతోనే ఏదో పని ఉంది అని చెప్పి అంటూ ఉండగానే యాక్సిడెంట్ అయింది, తను చనిపోయింది అని అంటారు ఇక మాయ వాళ్ళ హస్బెండ్. ఇక అప్పు అలాగే కావ్యకి ఏమీ అర్థం కాదు. అవునా, మీరు మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాయ తరపు నుండి మీకు ఇన్సూరెన్స్ అలాగే కొంచెం మనీ వస్తుంది. అది చెప్పడానికే వచ్చాను అనగాని, మేడం మీకు ఎవరూ చెప్పలేదనుకుంటా, కానీ నేను చాలాసార్లు కంపెనీకి మెయిల్ చేశాను. మిమ్మల్ని పంపించి రాజ్ సార్ మాకు మంచి పని చేశారు, మాకు త్వరగా ఆ మనీని ఇప్పించండి అని చెప్పి అంటారు. తప్పకుండా అని చెప్పి ఈ కప్పుని తీసుకుని బయటికి వస్తుంది కావ్య. ఏంటక్క, ఏం జరుగుతుందే, మాయ చనిపోవడం ఏంటి, మరి బావకి ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతుంది అప్పు. అదే నాకు అర్థం కావట్లేదు, మాయని అడ్డం పెట్టుకుని ఇంకొకరు మన ఫ్యామిలీతో ఆటలాడుతున్నారు, ఇంతకీ ఆయన బాబు గురించి చెప్పలేదు, మామయ్య గారిని కావాలని ఇందులో ఇరికించారు, మామయ్య గారు తప్పు చేశానని అనుకుంటున్నారో లేకపోతే తప్పు చేశారో తెలీదు, ఇప్పుడు మాయ చనిపోయింది, మామయ్య గారికి బెదిరించే వాళ్ళు లేరు. ఫైనల్గా మామయ్య గారిని బెదిరించి బాబును తీసుకుని వచ్చి ఇక ఆయన చేతిలో పెట్టిందంటే ఆ రోజే తనకి యాక్సిడెంట్ అయ్యుండాలి. ఖచ్చితంగా ఈ విషయాలు అన్నీ ఎవరికో తెలిసాయి. ఇక మాయని బాబుని అడ్డం పెట్టుకుని మన కుటుంబాన్ని మన ఆస్తిని అంతా కాజేయాలనుకుంటున్నారు. ఈ విషయం ఎవరికీ తెలీదు, ఆయనకు కూడా తెలీదు. ఇక మామయ్య గారు తప్పు చేశారని చెప్పి బలంగా నమ్మి ఆ తప్పుని ఆయన తనపై వేసుకున్నారు. మరిప్పుడు ఎలాగే చనిపోయింది మాయ, అలాగే బెదిరించిన వారు ఇంకొకరు, వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని అంటుంది అప్పు. అప్పు, ఇన్ని రోజులు ఆయన కానీ మామయ్య గారు కానీ తప్పు చేశారు అనుకున్నాను, కానీ ఎవరూ తప్పు చేయలేదు, ఎవరో ఏదో చేస్తున్నారని అర్థమైంది, అది మనం కనిపెట్టాలి. దానికంటే ముందు ఇంట్లో నుండి ఆయన బయటికి వెళ్లకుండా ఆపాలి అని అంటుంది కావ్య. సరే అక్క, ఖచ్చితంగా బావా నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే మీ వెనుకల చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, బయటికి చెప్తే ఇంటి పరువు పోతుంది, లోపల ఆస్తిని కాజేయాలనుకుంటున్నారు, ఇలాంటప్పుడు ఖచ్చితంగా బావకి సపోర్టుగా ఉండు అని చెప్పి అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావ్య ఇంటికి తిరిగి వస్తుంది. ఇక రాజ్ అంటారు, కళావతి నేను చేసిన ప్రతి పని నీకు మంచిగా అనిపించవచ్చు, నన్ను నా మాటని నువ్వు నమ్మచ్చు, ఇంటి నుండి నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, దానికంటే ముందు నిన్నొకటి అడుగుతాను, నేను లేని లోటుని నువ్వు ఇంట్లో పూడ్చాలి, నువ్వు ఇంటికి నాలాగే కాపాడాలి, నాతో పాటు నువ్వు రావద్దు కళావతి అని అంటారు. చూడండి, ఈ ఇంటి కోసం ప్రతి నిమిషం మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ప్రతి క్షణం ఈ ఇంట్లో ఏ సమస్య వస్తుందా అని చెప్పి మీరు టెన్షన్ పడడం ఇవన్నీ నేను గమనిస్తున్నాను, కానీ ఒకటి మాత్రం నిజం, నిజం నిప్పు లాంటిది, ఆ నిజం తెలిసే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని రుజువవుతుంది అని అంటుంది. లేదు కళావతి, నేను తప్పు చేశాను, నా ఆస్తిలో సగం వాటా ఈ బాబుకి కూడా రాయాలనుకుంటున్నాను, మిగతా సగం నీ పేరు మీద రాయాలని అనుకుంటున్నాను. సరే, మీకు నచ్చినట్టు రేపు చేద్దురు అని అంటుంది. రేపు నేను వెళ్ళిపోతున్నాను కదా అని అంటారు. అవును, అందుకే రేపు చెయ్యమంటున్నాను అని అంటుంది కావ్య. ఏంటి కళావతి ఇంత ధైర్యంగా నేను వద్దంటున్నాను, తను మాత్రం రేపు ఏదో చేస్తానంటుంది, ఏం చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు రాజ్. ఇక మీరు నిద్రపోండి, ఎందుకు ఏదేదో ఆలోచిస్తూ మీకు మీరే నిర్ణయానికి వస్తారు, రేపు ఏమీ జరగదులేండి అని అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. రాజిక సూట్ కేస్ సర్దుకొని కిందికి వస్తారు. కావ్య చేతిలో ఉన్న బాబుని తీసుకొని అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, నా గురించి బాధపడద్దు, నిజంగా ఏదైనా చెప్పాలి అంటే కళావతి గురించే చెప్తాను, నాతో పాటు కళావతి రాదు, ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకునే ధైర్యం అలాగే ఆత్మస్థైర్యం తనకు మాత్రమే ఉందని నమ్ముతాను, కట్టుకున్న భార్యకి అన్యాయం చేశాను, ఇంకా నాతో పాటు వచ్చి తనకి అన్యాయం చేయలేను,
నేను వెళ్తాను కళావతి అనగానే, ఆగండి, మీ అంతటి మీరు దుగ్గిరాల ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. మరి మీరు ఉన్న చోటకి మీడియా రాదా? ఈ ఇంటి వారసుడు కనిపించకుండా భార్యని వదిలేసి వెళ్ళిపోయారని అందరూ చెప్పుకోరా? అప్పుడు ఈ ఇంటి పరువు ఏమవుతుంది? అందుకే మీరు ఎక్కడికి వెళ్ళటం లేదు అని అంటుంది కావ్య. ఏ కావ్య, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని కాదని మరో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? వాడు తప్పు చేశాడు, అందుకే కన్న తల్లి తండ్రి ఇక్కడే పుట్టి పెరిగిన ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నాడు. నా గుండె ముక్కలవుతున్నా నా మీద నుండి దాటి వెళ్ళాలనుకుంటున్నాడు అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, ఈ ఇంటికి మీకు నిజం కావాలి. ఆ బిడ్డ తల్లి ఎవరు అన్నది నిజం కావాలి. ఆయన ఎందుకు చెప్పటం లేదు అన్నది నిజం కావాలి. అంతే కదా అని అంటుంది. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. రాజ్ కావ్య వైపు చూస్తారు. నిజమే కదా కావాలి. ఆయన ఎందుకు బిడ్డ తల్లి గురించి చెప్పటం లేదు? అలాగే బాబుని అక్కడికి తీసుకువెళ్ళట్లేదు. ఇక్కడికి సడన్గా ఎందుకు తీసుకొచ్చారన్నదే కదా మీకు కావాలి. ఆ నిజం నేను చెప్తాను. ఆ బిడ్డ తల్లి చచ్చిపోయింది అని అంటుంది కావ్య. ఒక్కసారిగా సుభాష్ రాజ్ షాక్ అవుతారు. అవును, తను చనిపోయింది. అందుకే ఆయన బాబుని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఇంటి వారసుని చేశారే గాని బిడ్డ తల్లి గురించి నిజం చెప్పలేదు అనగాని ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఎలా ఎలా చనిపోయింది, నీకెలా తెలుసు అనగాని, ఎలా తెలుసు, ఎప్పుడు తెలుసు అని నిజం తెలుసుకునే కంటే ఆ బిడ్డ తల్లి చనిపోయిందన్న నిజం మీరందరూ తెలుసుకున్నారు. అది చాలు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శాశ్వతంగా బిడ్డకి ఆయనే తండ్రి, ఆయన వారసుడు బాబు. ఇక ఆ తల్లి ఎప్పటికీ ఇక్కడికి రాదు, ఈ ఇంటికి రాలేదు. ఆయన చేసిన తప్పుని తల్లిగా మీరు క్షమించి ఆయన ఇకపై ఎటువంటి తప్పులు చేయడని నేను గ్యారంటీ ఇస్తూ మీరు ఆయన్ని ఇంట్లో ఉంచాలని కోరుతున్నాను. రాజ్, ఆ బిడ్డ తల్లి చనిపోయినప్పుడు ఆ నిజం చెప్పడానికి ఇంతకాలం ఎందుకు ఇన్ని మాటలు పడ్డావు అని అంటారు ఇందిరాదేవి. ఇక రాజ్ కావ్య వైపు చూస్తూ బాబుని తీసుకుని పైకి వెళ్తారు. కావ్య కూడా రాజ్ వెనకాలే వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. కళావతి, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? దేనికోసం అని అంటారు. చూడండి, నిజం తెలుసు కాబట్టి మీ నాన్న తప్పు చేశాడనగాని ఆ తప్పుని మీపై వేసుకొని బాబుని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఈ కుటుంబం వెనకాల మీ వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మీకు తెలుసా అని అంటుంది. మా నాన్న తప్పు చేశాడని నీకెలా తెలుసు అనగాని, ఎందుకు తెలీదు. మీరు డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్ని నేను ఓపెన్ చేశాను. మావయ్య గారు తప్పుని మీరు వేసుకున్నారని అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, మావయ్య గారి వెనకాల పెద్ద కుట్ర జరిగింది. మాయని ఎవరో యాక్సిడెంట్ చేసి చంపేశారు అనుకుంటున్నాను. నిజంగా మావయ్య గారికి మాయకి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ అని నాకు అర్థం కావట్లేదు. ఈ బిడ్డ నిజంగా మీ వారసత్వం కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ నిజాలన్నీ ఎవరో తెలుసుకొని మాయని యాక్సిడెంట్ చేయించి అలాగే మిమ్మల్ని బెదిరించి ఈ ఇంటి ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నారు. ఆ నిజం నాకు నిన్నే తెలిసింది. ఇక నిజం మీకు చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు అవన్నీ అప్పుడు వినే పరిస్థితులు లేరు. అందుకే మిమ్మల్ని ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా మాయ చనిపోయిన విషయం చెప్పాను. ఇప్పుడు అసలు నిజం తెలుసుకోవాలి మీరు. అప్పుడే మావయ్య గారు తప్పు చేయలేదని మీరు అందరి ముందు బయటపెట్టి మీరు మంచివారని అందరూ నమ్మేటట్టు, అందరికీ తెలిసేటట్టు మీరే మీ చేతిలోనే నేను ఆ బాధ్యత పెట్టాను అని అంటుంది. అంటే కళావతి, అంటే డాడీ తప్పు చేయలేదు కదా అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ మాయ మాత్రం చనిపోయింది, తన్ని కావాలని చంపేశారు అని అంటుంది కావ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.